ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధించాలంటుంది కేంద్రం. నిధుల కోసం కేంద్రంపై ఆధారపడడం తగ్గించాలంటుంది. అయితే ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాని విషయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర, ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యానమల రామకృష్ణుడు. బడ్జెట్ సమీపిస్తుండడంతో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమైన అరుణ్ జైట్లీకి ఈ విషయం మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశామన్నారు తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు. ప్రధానమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి సిఎస్టి బకాయిలు తెలంగాణ రాష్ట్రానికి 5,000 కోట్ల పైచిలకు మాకు బకాయిలు రావాలి, తక్షణమే వాటి రిలీజ్ చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. కేవలం ఇవాళ 11,000 కోట్లు రిలీజ్ చేస్తానని చెప్పిండ్రో, అవి తక్షణమే రిలీజ్ చేయండి దేశవ్యాప్తంగా, కానీ మా పోర్షన్ మాకొస్తుంది, మిగతా బాకీ అమౌంట్ కూడా ఈ బడ్జెట్ లోపే ఇవ్వాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. దేశ జీడీపీలో ఏపీ వాటా 4.2% ఉందన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యానమల రామకృష్ణుడు కేంద్ర ప్రభుత్వ పథకాలకు బదులుగా నేరుగా రాష్ట్రాలకు నిధులు ఇస్తే ఎక్కువ అభివృద్దికి అవకాశం ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీ ఇబ్బందుల్లో ఉందన్న ఆయన విభజన తర్వాత రావాల్సిన గ్రాంట్లు, ఇతర నిధులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రిపరేషన్ ముందు రెండు ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి బడ్జెట్ కు సంబంధించినటువంటి అలొకేషన్స్ గాని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సినటువంటి డివల్యూషన్స్ కానీ, అదేవిధంగా మిగతా గ్రాంట్స్ కానీ, ఇవన్నీ కూడా డిస్కస్ చేయవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నా. రెండో ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి సస్టైనబుల్ గ్రోత్ అన్నారు. ఆ సస్టైనబుల్ గ్రోత్ కావాలంటే కావాల్సినటువంటి ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర కూడా ఉండాలి. జస్ట్ స్టేట్ గవర్నమెంట్స్ బలంగా ఉంటేనే, ఆర్థికంగా కానీ లేకపోతే ఎకనామికల్ గానీ, స్టేట్ గవర్నమెంట్స్ బలంగా ఉంటేనే కేంద్ర ప్రభుత్వం కూడా బలంగా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం యొక్క ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. దేశంలో అనేక రాష్ట్రాలు లోడ్ బడ్జెట్ తో నడుస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం నుంచి గ్రాంట్లు ఆగితే సమస్యలు ఉత్పన్నమవుతాయని రాష్ట్ర ఆర్థిక మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.